బటర్ ఎగ్ టిక్కా పావ్ అండి, స్ట్రీట్ ఫుడ్. మా ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు. సో ఇక్కడ కూడా వచ్చి అందరికి చూపించాను, అందరికి చూపించి అందరూ హ్యాపీగా తినేస్తారని. ఓకే, అండ్ యా, చూడడానికి కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి. ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ నైస్. స్ట్రీట్ ఫుడ్ అన్నారు కాబట్టి అందరూ ఇష్టంగా తినేస్తారు. పీపుల్ లవ్ స్ట్రీట్ ఫుడ్ అండి. సో చెప్పండి, ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి దీనికి? మనకు పావు బన్ను బేక్డ్ లో దొరుకుతుంది, బాయిల్డ్ ఎగ్, ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని, ఇది బిర్యానీ మసాలా, గరం మసాలా, ఇది బటర్, కొద్దిగా ఉప్పు, దీనికి సరిపడినంత కారం వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కూడా చూసాం, స్టార్ట్ చేద్దామండి. మరి ఏం చేయాలండి? ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని కొద్దిగా బటర్ వేసుకోవాలండి. అది హీట్ అయ్యేలోపు చాక్ తీసుకొని, మనకి పావు బన్ ఉంది కదా, దీన్ని కొంచెం ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటే. ఇంగ్రీడియంట్స్ అన్ని చూస్తుంటే నాకైతే ఇమ్మీడియట్ గా పావు భాజీ తినాలనిపిస్తుంది. మీకు కూడా అదే పావు భాజీ టైప్ లోనే ఉంటది. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకున్నాం కదండి, దీన్ని ఇలా మనం కొంచెం కాల్చుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అన్ని కాల్చుకోవాలి. ఇది ఒక సైడే కాల్చుకోవాలండి, దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇటు మనకు అది దీన్ని పెట్టుకొని తింటాం కాబట్టి అటు సైడ్ అవసరం లేదు, ఒక సైడే సరిపోతుంది. టూ సైడ్స్ అయితే మాడిపోయినట్టు అయితే దీంట్లో ఇంకొద్దిగా బటర్ వేసుకొని ఒకవేళ అలా వద్దు అనుకుంటే ఇలా అయినా మనం చేసుకోవచ్చు. మరి అది పలసగా అవుతుంది అనుకుంటాం కదా, ఇట్లా చేసుకొని. మీకు ఇష్టం లేదా స్వీట్ ఫుడ్ అంటే? వీళ్ళు వచ్చినాక నేను కంపల్సరీ ఇంట్లో ట్రై చేస్తా కూడా, నేను కూడా తింటాను. ఇంకా అయిపోయింది కదండి, ఇది తీసేసి ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు పావ్స్ అన్ని రెడీ అయిపోయాయి, రెడీ అయిపోయాయి. దీంట్లో ఇంకొద్దిగా బటర్ వేసుకొని దీంతో టేస్ట్ మనకు వస్తుంది. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే మీ పిల్లలకి ఇప్పుడు అంటే బాగా ఇష్టం ఉన్నారు కదా, సో అసలు మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయిలండి. ఏం చదువుకుంటున్నారు? పెద్దబాబు పాలిటెక్నిక్ చేస్తున్నారు, చిన్నబాబు 5th క్లాస్. ఎలా ఉంటారు అన్నదమ్ములు ఇద్దరు ఇంట్లో? కొట్టుకుంటారా? బాగుంటారా? కలిసి ఉంటారా? కలిసి ఉంటారు. వారు ఎవరు అల్లరి ఎక్కువ చేస్తారండి? ఇద్దరు అల్లరి ఎక్కువనే చేస్తారు. ఒక్కరే చేస్తారా అబ్బాయి? ఇద్దరు పిల్లలు చేస్తున్నారా? ఇంకా పెద్దవారికి తినేవారు కొంచెం, బాబు పాలిటెక్నిక్ కాబట్టి కొంచెం వారు సైలెంట్ గా ఉంటారు. అదే అదే, పెద్దలు సైలెంట్, చిన్నబ్బాయి ఎక్స్పెక్టెడ్. సో చిన్నబ్బాయికి నా ఇష్టం ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ అంటే బయట పెద్దవారికి. ఓకే ఓకే. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కూడా దీంట్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇవి ఇప్పుడు దగ్గర పడిపోతే అయిపోతుంది, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా, అది ట్రై చేస్తే అయిపోతుంది. టమాటా వేస్తున్నామండి. బ్రౌన్ కలర్ లో వచ్చాయి కదా, ఇప్పుడు టమాటా వేసుకొని కొద్దిగా దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకో.
దానికి సరిపడినంత కారం కూడా వేసుకోండి. కొద్దిగా గరం మసాలా. ఓకే. కొద్దిగా బిర్యానీ మసాలా అండి. మొత్తానికి స్ట్రీట్ ఫుడ్ అంటే ఎక్కువ మసాలాలు యాడ్ చేయాలి. మసాలాలే వేస్తారు కానీ వాళ్ళు చెప్పరు అసలు ఏమేమి వేస్తున్నారని. బిర్యానీ మసాలా ఉన్న గరం మసాలా వేస్తే దీనికి టేస్ట్ బాగా వస్తుంది. ఇది మీరే కనుక్కున్నారా ఈ మసాలా? నేనే కనుక్కున్నానని. సేమ్ టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. దీంట్లో కొద్దిగా వాటర్. ఓకే. టమాటా ఉంది కదా, అది ఉడకడానికి. అలాగే మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ? మొత్తం వరంగల్. కాజుపేట. అత్తయ్య వాళ్ళ అక్కడే, అమ్మ వాళ్ళ అక్కడే. స్మాషెస్ ఉంటాయి కదండి, ఆలు స్మాష్. దీంతో ఒక్కసారి ఇలా అనుకుంటే మనకు టమాటా మొత్తం స్మాష్ అయిపోతుంది. దగ్గర పడుతుంది. మొత్తానికి ఈ డిష్ స్పెషాలిటీ ఎగ్జాక్ట్ చేయడమేనా? ఎగ్జాక్ట్ చేయడం అంటే దీంట్లో వేసి స్మాష్ చేస్తారు, దాంట్లో బాగుంటుంది. ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసేస్తేనే బాగుంటుంది. ఓకే. సో పీసెస్ కట్ చేసేస్తాం. ఇక పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది దగ్గర పడింది కదా, దగ్గర పడిపోయింది. దీంట్లో ఇవి వేసేసి ఉంది కదా బాయిల్ అయితే దీంట్లో వేసి ముక్కలు ముక్కలు తినడం కష్టంగా ఉంది వాళ్ళు మొత్తం స్మాష్ చేసుకుంటే. సో వెజిటబుల్స్ తో పాటు ఇక్కడ మిక్స్ అయిపోతుంది. ఇక్కడ మిక్స్ అయిపోతుంది అంటే కొందరికి అలా పావు పంతో వద్దు అనుకుంటే దీంట్లో కూడా ఊరికే తినేసి. లేదండి, బన్ ఉంటేనే టేస్ట్ టేస్ట్ అసలు బన్నే టేస్ట్. టూ మినిట్స్ ఉంచి ఆఫ్ చేస్తే అయిపోయింది. సో 2 మినిట్స్ అయిపోయిందండి. అండ్ ఈ వెజిటబుల్స్ ఇలాగే అన్ని కూడా మగ్గిపోయాయి. సో ఇంకా డిషోట్ చేయడమే ఆలస్యం చేసేద్దామా? సో ఆల్రెడీ మనం ముందే పావ్స్ అన్ని కూడా చక్కగా బటర్ లో ఫ్రై చేసి అది కూడా ఒకే ఒక సైడ్ మనం బటర్ లో ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నాం. పావ్స్ రెడీగా ఉన్నాయి. అండ్ యా, దీంట్లో చేసేయండి. దీంట్లో సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి, రెడీ అయిపోయింది. బటర్ ఎగ్ టిక్కా పావ్ రెడీ అయింది. టేస్ట్ చేసి చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, వేడి వేడిగా ఎగ్ బటర్ టిక్కా పావ్ రెడీగా ఉంది. అండ్ నేనైతే రెడీగా ఉన్నాను టేస్ట్ చేసేయడానికి. స్వీట్ ఫుడ్ కదా, ఐ రియలీ వాంట్ టు టేస్ట్ ఇమీడియట్లీ. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. బటర్ ఎగ్ టిక్కా పావ్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పావ్ బన్, బటర్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టొమాటోలు, కొత్తిమీర, కారం, ఉప్పు, ఉడికించిన గుడ్లు, బిర్యానీ మసాలా, గరం మసాలా. బటర్ ఎగ్ టిక్కా పావ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని బటర్ వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత పావు బన్ని 2 పీసెస్గా కట్ చేసుకుని బటర్లో వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో మరో బన్ వేసి కాల్చుకోవాలి. తర్వాత అదే కడాయిలో మళ్ళీ కొంచెం బటర్ వేసుకుని అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు, అలాగే ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా వేసి వేయించుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకుని 1-5 నిమిషాల పాటు దగ్గర పడేదాకా మగ్గించాలి. తర్వాత ఉడికించిన గుడ్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత కట్ చేసుకున్న ఎగ్ ముక్కలను కడాయిలో వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ గ్రేవీ అంతా ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. ఈ గ్రేవీని పావు బన్ తో సహా డిష్ అవుట్ చేయాలి. అంతే బటర్ ఎగ్ టిక్కా పావ్ రెడీ.